అమలాపురంలో జరిగిన అల్లర్లు, మంత్రి పినిపే విశ్వరూప్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, ఆ ఎమ్మెల్యే సతీష్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, ఈ ప్రాంతాలన్నింటినీ పరిశీలించిన తర్వాత డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు తాను ఒక మీడియా సమావేశం నిర్వహించి అమలాపురం అల్లర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించారు. ఇప్పటి వరకు ఇందులో పాల్గొన్న 268 మందిని గుర్తించాం, 142 మందిని అరెస్టు చేశాం, ఇంకో 126 మంది పరారీలో ఉన్నారు. వీళ్ళను కూడా త్వరలో ఖచ్చితంగా అరెస్టు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీళ్ళను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికోసం 14 పోలీస్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. వాళ్ళను కూడా త్వరలో అరెస్టు చేస్తాం. ఇందులో మెజారిటీగా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులే, చదువుకున్న వాళ్ళే. కాల్పులు జరిపితే కొందరి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఈ 268 మీద మంది కూడా మేము పీడీ యాక్టులు పెడుతున్నాం, రౌడీ షీట్లు తెరవబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారమే జరిగాయి. దీని వెనకల సూత్రధారుల కుట్ర కూడా తేల్చే పని మీదనే ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. అండ్ ఇందులో పాల్గొన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వీళ్ళ వ్యక్తిగత ఆస్తులను గుర్తించి వాటిని విలువ కట్టే ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. రెవెన్యూ R&B అధికారుల సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. వీళ్ళ వ్యక్తిగత ఆస్తుల చిటాకు సంబంధించి ఈ అంచనాల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు కూడా పంపబోతూ ఉన్నాం. వీళ్ళ ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన నష్టం ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని వీళ్ళ నుండే రికవరీ చేయబోతున్నాం. అండ్ బహిరంగ మార్కెట్లో అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఆస్తుల నష్టం విలువ ఎంతైతే ఉంటుందో అంతకు రెండింతలు ఈ నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి మేము రికవరీ చేయబోతున్నాం. త్వరలో వాళ్ళ ఆస్తులన్నింటినీ సీజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల అంచనా విలువ అనేది అయిపోయింది. ప్రభుత్వానికి, హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఆ నివేదికలు అనేవి పంపి వీళ్ళ ఆస్తులను సీజ్ చేసి రికవరీ అనేది చేయబోతున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత నష్టం జరిగిందో అంతకు రెండింతలు వసూలు చేయబోతున్నారు వీళ్ళ దగ్గర నుండి. సో ఎవరిని కూడా వదిలిపెట్టం. ఇలాంటి విషయాలు చదువుకున్న యువత ఎవరి కుట్రలకో బలి కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అమలాపురం విధ్వంసానికి సంబంధించి ఈ 14 బృందాలు ఏవైతే ఉంటాయో ఆ బృందాలు విచారణ కొనసాగిస్తూనే ఉన్నాయి అని చెప్పి డీజీపీ గారు అయితే ప్రకటించారు.